రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా అద్భుతంగా 2023 ఎన్నికలు చేయాలి. అవసరమైతే అన్ని నియోజకవర్గాలలో క్యాండిడేట్ డిక్లేర్ అయినాక కూడా మా దగ్గర కొంత టీం ఉండిపోయి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఓటు మేనేజ్మెంటు, బూత్ మేనేజ్మెంటు, ఓటర్ మ్యాపింగ్ లాంటివి కూడా చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాను. నేను ఎమ్మెల్యే కావాలని, నేను ఎంపీ కావాలని, నేను మినిస్టర్ కావాలని, నేను రేవంత్ అన్న దగ్గర కేవీపీ రామచంద్రరావు లెక్క కావాలనే ఆలోచనలు ఏమీ లేవు. ఆయన ఈరోజు మాకు ఈరోజు ఒక పని ఉపయోగ చెప్తే 10 రోజుల దాకా అందుబాటులోకి కూడా రాకపోవచ్చు. అప్పుడప్పుడు మేము పని చేసుకొని తిరిగిపోయినాక ఆయనకు అందుబాటులోకి పోతాం. నాలాంటి వాళ్ళు ఆయన దగ్గర ఒక కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి స్థాయి ఉన్న వాళ్ళు ఆయన దగ్గర ఒక 40-50 మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అందరూ అట్లనే ఉంటారు. ఆయనకు మీరు ఆ మనిషిని చూసినప్పుడు అందరూ ఆయనకు కుడి భుజం ఎడం భుజం లెక్కనే కనపడుతారు ఆ సందర్భానికి. ఎందుకంటే ఆయన ఆ టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళే కుడి భుజం. ఎవ్రీ టాస్క్కి ఒక భుజం ఉంటుంది. ఆ భుజం అనేది ఆ పర్టికులర్ టాస్క్లని ఆ భుజం పనిచేస్తుంది. సో ఆయన మల్టీ హ్యాండ్స్ ఉన్నాయి ఆయన కాడ.